ఈ బూతుల పంచాంగం మాట్లాడే మంత్రులు, ఈ బూతులు మాట్లాడిచ్చే ముఖ్యమంత్రి ఈ పోలవరం డ్యామ్ కడతాడా? పోలవరం డ్యామ్ ఇరిగేషన్ మంత్రి ఏంటంటే బుల్లెట్ దించడానికా, బెట్టింగ్లుగా ఏమయ్యా పెద్ద మనిషి? ఇరిగేషన్ మంత్రి అంటే బెట్టింగ్లా? అరే అరే అరే, ఒక్కసారి ఇవాళ ముఖ్యమంత్రి కడప జిల్లాలో తిరుగుతున్నాడు, చెప్పమనండి అన్నయ్య. అన్నమయ్య, డ్యామ్ కట్టలు ఎందుకు కొట్టుకుపోయినాయి? రెండు ప్రాజెక్టుల్ని గాలి కొదిలేసి తాడేపల్లి రాజప్రసాదంలో రోమ్ నగరం తగలపడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడంట. ఆ ఫిడేలు వాయించుకున్న విధంగా ఇక్కడైనా తాడేపల్లి రాజప్రసాదంలో పబ్జి ఆడుకుంటా ప్రాణాలు గాలి కొదిలేస్తే పించా ప్రాజెక్టు కింద, అన్నమయ్య ప్రాజెక్టుల కింద వందల మంది ప్రాణాలు పోయాయి. నేను ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టుంటే నిజంగా ఉమా, ఒరే ఆడగాని మగగాని ఉమా, నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టుంటే గత 5 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం ఉండింది. ఆ రోజు చేతగారు నా కొడుకుల్లాగా ఒక నోటీస్ ఇచ్చారు నా మీద, కనీసం నెల్లూరుకు వచ్చి అన్ని పోలీస్ రికార్డులు దగ్గర చేసుకుని నా మీద కేసు పెట్టలేక ఆడింగి వెధవల్లాగా నీ ప్రభుత్వం వెనక తిరిగిందిరా చేతగాని వెధవ. నీ ప్రభుత్వం ఆ రోజు కనీసం పిల్లి బిత్తిరి కేసు కూడా నా మీద నాకు నోటీస్ ఇచ్చినా పిల్లి బిత్తిరి కేసు కూడా పెట్టలేదు. రే ఆడింగి వెధవ ఉమా అన్నావు కదా బెట్టింగ్ అని, నీ ప్రభుత్వంలో చేతగాక ఆడింగి వెధవల్లాగా పారిపోయారా మీరు? నువ్వు నీ బాబు నీ చిన్నబాబు కలిసి ఆ రోజు నంద్యాల ఎన్నికల్లో నేనుంటే నా మీద ఒక నోటీస్ ఇచ్చారు, కనీసం నిరూపించారు, కనీసం నాకు ఏదైనా ఉందని తేల్చారా? ఇలా కనీసం పెట్ట కేసైనా పెట్టగలిగారా? లే, మళ్ళీ మాట్లాడతామేందా ఆడింగి వెధవ. సిగ్గు లేకుండా నీ ప్రభుత్వంలో తోక ముడిచారా నా మీద కేసు పెట్టలేకుండా? ఈరోజు ఏదో మాట్లాడతాం మా ముఖ్యమంత్రి పబ్జీ ఆడతాడంట, ఎవరు మినిస్ట్రీలో లోపల పబ్జీ ఆడుతున్నారో ఇంకో ఆట ఆడుతున్నారో అందరికి కూడా తెలుసు. ఇంకొకసారి మాట్లాడేవంటే బూతుల మంత్రి అంటావు కదా మామను, నిజంగానే చాలా ఇంకా నీచమైన బూతులు మాట్లాడతాం. ఆడింగి వెధవ నువ్వే మాట్లాడేది మమ్మల్ని, నువ్వు మళ్ళీ మాకు నేర్పిస్తావా? నీ జ్ఞానం ఎంతో, నీ పని నీ చెంచాలు గాని ఎవరైనా సరే మాటకొస్తే బెట్టింగు బెట్టింగ్ అను. ఎక్కడరా, ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టినవాడు ఎవడైనా గాని నెల్లూరుకు వచ్చి ఎతకండి రా నీ కేసు రికార్డు. నా మీద పెట్ట కేసైనా పెట్టారు, ఏమిచ్చారా నాకు నోటీసు? ఏమిచ్చారంట? అసలు నా మీద ఏం అభియోగం ఉందని తెలిసారు మీకు? నేను బెట్టింగ్ ఆడుతున్నానని గాని ఇది కాదు నా మీద అభియోగం, ఒకసారి కనుక్కోండి. చేత గాని దద్దమ్మల్లాగా మాట్లాడతావు, సిగ్గులేనోడా ఆడింగి వెధవ. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానీ నాగరించు గారు ఇంకా పచ్చిగా మాట్లాడతావు, మాటకు వస్తే బూతులు బూతులు అంటావు కదా. ఇప్పుడు దాకా ఏ రోజు కూడా నేను ఎన్నిసార్లు మాట్లాడినా గట్టిగా మాట్లాడా గానీ పద్ధతిగా మాట్లాడా, ఈసారి ఇంకా. Subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to Andhrodayam TV.